క్లుప్తంగా కామ్రేడ్ గడ్డం కోటేశ్వరరావు గారి పుస్తకాన్ని పరిచయం చేస్తా. కామ్రేడ్ శర్మ గారు, కామ్రేడ్ రాజా గారు, కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ మధు గారు, మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు సమావేశానికి హాజరైనటువంటి కామ్రేడ్స్, మిత్రులు, ప్రజలకి ముందుగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి పరిమితమైన సమయంలో కమ్యూనిస్టు మేనిఫెస్టోని మీకు పరిచయం చేయడానికి కొద్ది కాలంలో, కొద్ది సమయంలో ప్రయత్నం చేస్తాను. ముందుగా నేను మనవి తెలుసుకున్న అంశం ఏమంటే, ఈ ప్రాజెక్టుకి చొరవ చూపించి ఈ ప్రాజెక్టు నిర్విఘ్నంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి కామ్రేడ్స్ లక్ష్మయ్య గారు, వాళ్ళ పార్టీ ఆశీస్సులతో కామ్రేడ్ మధు గారు, కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ మనోహర్ నాయుడు, వీళ్ళు అభినందనీయులు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సిపిఐ, సిపిఐఎం, అలాగే పీకాక్ పబ్లికేషన్స్ గాంధీ గారు, వీళ్ళందరినీ అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్లుగా శర్మ గారు, లక్ష కాపీలు మాత్రం కాదు, లక్షన్నర కాపీలు, లక్షన్నర కాపీలు ఆంధ్రదేశంలో అమ్మటం ప్రధానం కాదు, 10 రూపాయలు పెద్ద ఖర్చు కాదు, అమ్మాలనేటువంటి లక్ష్యం కాదు ఇక్కడ. అంటే 150,000 మందికి కమ్యూనిస్టు ప్రణాళిక సందేశం వెళ్ళాలని, తద్వారా ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ, పునరుత్తేజం పొందాలనేటువంటి లక్ష్యంతో ఈ లక్షన్నర కాపీలని ప్రజలకి చేరవేయాలని చెప్పేసి ఈ ఆర్గనైజర్స్ భావించారు. దీంట్లో మీకు ప్రజలు చెప్పినట్లుగా 172 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి దీన్ని మార్క్స్ 1847 చివరిలో ప్రారంభించి జనవరిలో పూర్తి చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రింటింగ్ ఇచ్చారు లండన్లో చిన్న ప్రింటింగ్ షాప్లో. ఆయన కూడా పార్టీ సింపతైజర్, కమ్యూనిస్ట్ లీగ్ సింపతైజర్. అది ప్రింట్ చేశారు జర్మనీలో, జర్మన్ భాషలో. మొదట రహస్యంగా దాన్ని పంపిణీ చేయటం జరిగింది. దీనికి పూర్వరంగం నేను మొత్తంగా 5-10 నిమిషాల లోపలే ముగిస్తాను, ప్రయత్నం చేస్తాను. 1836-37లో ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్విట్జర్లాండు, జర్మనీలకు సంబంధించినటువంటి చేతి వృత్తులు వారు, కొద్దిమంది కార్మికులు, కొద్దిమంది మేధావులు కలిసి లీగ్ ఆఫ్ ది జస్ట్, అంటే న్యాయసమ్మతుల సంఘం, లీగ్ ఆఫ్ ది జస్ట్ అని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఈరోజు కూడా మనకు కొంతమందికి అలాంటి విషయాలు ఉపయోగపడతాయేమోనని చెప్పేసి మీకు మనవి చేయదలుచుకున్నాను. అంటే చేతి వృత్తుల వాళ్ళు, అలాగే కొద్దిమంది కార్మికులు, కొంతమంది మేధావులు, ఎత్తుగడలు అంటే కుట్రపూరితమైనటువంటి ఎత్తుగడల ద్వారా సమాజాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే, ప్రజలంతా సహోదరులు, ఇది వాళ్ళు అన్నదే, ఆల్ మెన్ ఆర్ బ్రదర్స్, అది వాళ్ళు ఇచ్చినటువంటి నినాదం. ఆ తర్వాత వాళ్ళ లండన్ నాయకత్వం 1846లో మార్క్స్ ఎంగిల్స్ అప్పటికే పాపులర్ అయ్యారు మేధావుల్లోనూ, కార్మిక వర్గంలో కొద్ది భాగంలో, పశ్చిమ ఐరోపాల నుండి కొన్ని దేశాల్లో వాళ్ళ అభిప్రాయాలు జనంలోకి వెళ్ళిపోయినాయి. మార్క్స్ ఎంగిల్స్ కొన్ని రచనలు అప్పుడే బయటకు వచ్చినాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని లీగ్ ఆఫ్ ది జస్ట్ నాయకత్వం 1847 జనవరిలో మార్క్స్ ఎంగిల్స్ని సంప్రదించడం, వాళ్ళు లీగ్ ఆఫ్ ది జస్ట్లో కలవటానికి ప్రయత్నం చేయటం, కలవటం. ఆ తర్వాత అది కమ్యూనిస్ట్ లీగ్గా అవతరించింది. ఆ కమ్యూనిస్ట్ లీగ్కి ఎంగిల్స్ మొదట ఒక పత్రాన్ని, ఒక మేనిఫెస్టోని సమర్పించాడు. దాన్ని ఏమన్నారంటే, కన్ఫెషన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ ఫెయిత్ అనే పేరుతో మొదట ఆయన కన్ఫెషన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ ఫెయిత్. దాని తర్వాత అది మార్పు చెందింది, మార్చారు, మార్చి దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజంగా 2వ కమ్యూనిస్ట్ లీగ్కి
మహాసభ లండన్లో 1847 జూన్లో జరిగింది. దాంట్లో ఇది ప్రవేశపెట్టారు నవంబర్లో. ఆ తర్వాత మార్క్స్ ఎంగిల్స్ని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయమని చెప్పేసి ఆ మహాసభ ఆదేశించింది. దాని పర్యవసానంగానే ఎంగిల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం అనేటువంటి దాన్ని ప్రాతిపదికగా చేసుకొని మార్క్స్ ప్రధానంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని 1847 జనవరిలో పూర్తి చేశాడు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్కి అంతకుముందు కమ్యూనిస్ట్ ప్రణాళిక అనేటువంటిది కేవలం మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ ప్రణాళిక వరకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం అనేటువంటిది 1968 వరకే అసలు తెలియదు చాలామందికి, బయటికి రాలా. ఎవరో మార్క్స్ కాలం నాటి ఒక ఆయన దగ్గర ఆయన లైబ్రరీలో మ్యాన్స్క్రిప్ట్స్ దొరికితే 1968 ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం బయటికి రావటం, ఆ తర్వాత పలు భాషల్లో దాన్ని అనువాదం చేయటం అనేటువంటిది జరిగింది. సోవియట్ వాళ్ళు కంప్లీట్గా కలెక్టర్ వర్క్ చేసిన తర్వాత ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజాన్ని మార్క్స్ ఎంగిల్స్ కలెక్టర్ వర్క్స్ కూడా చేర్చారు. ఇప్పుడు మనకిక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం, రెండోది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఒరిజినల్ ప్రతి లేక చిత్తు ప్రతి. కమ్యూనిస్ట్ ప్రణాళిక ఇస్ ది రఫ్ డ్రాఫ్ట్, దానికి చిత్తు ప్రతి, దాని నుంచే కమ్యూనిస్ట్ ప్రణాళిక అనేటువంటిది తయారు చేయబడింది. అయితే అంత ముందల కమ్యూనిస్ట్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి దాంట్లో ప్రశ్నలు ఆన్సర్ల రూపంలో 22 ప్రశ్నలు ఆన్సర్ల రూపంలో దాన్ని తయారు చేశాడు ఎంగిల్స్. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజంలో 25 ప్రశ్నలు సమాధానాలతో తయారు చేశాడు. అవి రెండు కూడా ప్రాతిపదిక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మార్క్సిజాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిదే. మొత్తం కమ్యూనిస్ట్ సమాజం ఆవిర్భావానికి అవసరమైన కండిషన్స్, నిబంధనలు ఎలా ఉంటాయి, కార్మిక వర్గ పాత్ర ఏమిటి, పెట్టుబడిదారుదానం ఏమిటి, ఆస్తి ఏమిటి, అనేకమైనటువంటి అంశాలు వీటన్నిటిలో కూడా చర్చించబడింది. పరిమితమైన కాలంలో మీకు నేను ఇవన్నీ కూడా విశదీకరించడం సాధ్యం కాదు. కాకపోతే ఏమిటంటే అపారమైనటువంటి ప్రయత్నం, సన్నాహం మార్క్స్ ఎంగిల్స్ చేయటం ద్వారా ఒక శాస్త్రీయ సిద్ధాంతానికి ప్రపంచవ్యాప్తంగా, బహుశా ఇది ఒక్కటే సిద్ధాంతం, ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి సిద్ధాంతం లేనని అన్నాడు. ఇద్దరు మహామహులు కలవ నుండి శ్రామిక వర్గ విముక్తి కోసం జాలివారినటువంటి మహద్గ్రంథం అని చెప్పేసి, చిన్నదే మొదటైతే 23 పేజీలే, తర్వాత 30 పేజీలుగా వచ్చింది కమ్యూనిస్ట్ ప్రణాళిక. అది స్టాలిన్ అన్నాడు, ఎ సాంగ్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్, కార్మిక వర్గం యొక్క ఒక బ్రహ్మాండమైనటువంటి పాట అని చెప్పేసి స్టాలిన్ అన్నాడు. మొత్తంగా చూసినట్లయితే సామాజిక పరివర్తనకి అవసరమైనటువంటి సిద్ధాంతాలు గతితార్కిక చారిత్రక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం, నూతన సామాజిక వ్యవస్థ, ఈ మూటికి అవసరమైనటువంటి సిద్ధాంతాల సమాహారమే కమ్యూనిస్ట్ ప్రణాళిక, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అని చెప్పి ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. పోతే దీంట్లో నేను ప్రధానంగా కమ్యూనిస్ట్ ప్రణాళికల గురించి మీకు మనవి చేస్తాను. దీంట్లో భవిష్యత్తులో కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నటువంటివి ఉన్నాయి. అందుట్లో ఒక అంశం ఏమిటంటే మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి ఆస్తి రద్దుకు సంబంధించినటువంటిది. దీంట్లో మార్క్స్ ఎంగిల్స్ అనేటువంటి వాళ్ళు ప్రైవేట్ ఆస్తి అంటే తెలుగులో కూడా ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ ప్రాపర్టీ, పర్సనల్ ప్రాపర్టీ అంటే ప్రైవేట్ ఆస్తి, వ్యక్తిగతమైన ఆస్తి, ఈ వెంటికి మధ్య వ్యత్యాసాన్ని అనువాదంలో ప్రాపర్గా చూపించలేకపోయింది, భవిష్యత్తులో కరెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమిటంటే దాని మీద పెద్ద చర్చ జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజంలో కూడా క్వశ్చన్ ఆన్సర్లో వచ్చింది. తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా అంశం ప్రస్తావించబడింది. అందువల్ల కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రణాళికకి సంబంధించే 4 అధ్యాయాల్లో 2 ప్రధానమైనటువంటి అధ్యాయాలు మీరందరూ తప్పక తిరిగి అధ్యయనం చేయాలి.